హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఆల్రెడీ కెమికల్స్ ఉన్న సోప్ని రుద్ది రుద్ది ముఖాలన్నీ పాడు చేసేసుకున్నారా? అయితే ఒక్కసారి ఈ పప్పాయ సోప్ని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. స్కిన్ అయితే ఇన్స్టాంట్గా లైటనింగ్ కనిపిస్తుంది. ముఖం మీద మచ్చలని, నల్లటి వలయాలని తగ్గించడానికి పప్పాయ సోప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు పప్పాయ సోపే కదండి, ఈ పప్పాయని కొంచెం మిక్సీ పట్టుకొని ఫేస్కి జస్ట్ అప్లై చేసుకొని వాష్ చేసుకున్నా మీ ఫేస్లో ఉన్నటువంటి ట్యాన్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, నల్ల మచ్చల్ని కానీ మీరు చాలా ఈజీగా క్లియర్ చేసేసుకోవచ్చు అండి. పప్పాయ మనకి అంత మంచి రిజల్ట్ ఇస్తుంది మన ముఖాల మీద. మన శరీర మెయిన్ ఛాయ్ని పెంచడానికి కూడా పప్పాయ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే మీకు బయట గ్లూటథయోనీ సోప్స్ అని మీకు ఆల్రెడీ నేను వీడియో చేశాను, అవి గ్లూటథయోనీ సోప్స్ కూడా కొన్ని సోప్స్ మనకి పప్పాయతోనే చేస్తారు. రిజల్ట్ బాగుంటుంది కాబట్టి దీనికోసం సోప్ బేస్గా నేను పియర్ సోప్ని తీసుకున్నాను. మీ దగ్గర సోప్ బేస్ ఉన్నా ఓకే, లేదంటే మీరు పియర్ సోప్ని తీసుకోండి. సోప్ మొత్తంలో నేను ఒక 15% మాత్రమే కట్ చేశానండి. మీరు ఒక సోప్ తోటి మీరు దగ్గర దగ్గరగా ఒక 5 సోప్స్ అయినా తయారు చేసుకోవచ్చు. మీరు ఇది ఒక్కసారి మీకు వచ్చింది ఇంట్లో సోప్ తయారు చేసుకోవటం అంటే మీరు డైలీ మీరు డిఫరెంట్ ఆఫ్ సోప్స్ మీకు మీద తయారు చేసుకోవచ్చు. జస్ట్ మీరు సోప్ బేస్ని మెల్ట్ చేసుకోండి, ఇలా సన్న మంట మీద పెట్టుకొని ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ప్లెయిన్ లిక్విడ్ వచ్చేంత వరకు మీరు చక్కగా దీన్ని పొయ్యి మీద పెట్టుకొని సన్న మంట మీద లిక్విడ్ ఫామ్లోకి తెచ్చుకోండి. అలాగే ఇందాక నేను పప్పాయ గుజ్జు చేసుకున్నాను కదా, దీన్ని మీరు ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం మిక్సీ జార్లోనే బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటామన్నమాట. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ల వేసుకోండి. ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మీరు దించకుండా పొయ్యి మీదే చక్కగా ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసిపోయేలాగా, సోప్ బేస్ ఇంకా పప్పాయ కలిసిపోయేలాగా కొంచెం సేపు పొయ్యి మీద మెల్ట్ చేసుకోండి. ఇందులో నేను యాడ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి కస్తూరి పసుపు అండి. కస్తూరి పసుపు మీకు మంచి సువాసన వస్తుంది. చాలామందికి కస్తూరి పసుపు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటూ ఉంటారు, దాని స్మెల్లేనండి. అండ్ మనకి పసుపు అంత కలర్ ఉండదు, చాలా తక్కువ సంపంగి కలర్ లైక్ ఆ కొంచెం ఆ షేడ్లో అయితే ఉంటుంది. ఈ మూడిటిని చక్కగా ఇలా కలిపేసుకుందాం. సోప్ బేస్, కస్తూరి పసుపు, ఇంకా పప్పాయ ప్యూరీ. మీరు బయట కొనుక్కునే కెమికల్స్తో పోల్చుకుంటే 90% మీకు ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తాయి ఈ సోప్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి బోల్డ్ అనే వీడియోస్ మీరు నా ఛానల్లో వాచ్ చేస్తారు, నేను మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను. మీ దగ్గర ఏదన్నా చిన్న ప్లాస్టిక్ చిన్న బౌల్ ఉన్నా వేసుకోవచ్చు, ఇలా మౌల్స్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు అండి. మీరు డిఫరెంట్ సోప్స్ని కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. మీ పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఈ సోపు. యాక్చువల్గా నేను చాలా డేస్ నుంచి కూడా అండి కొంచెం కెమికల్స్ ఉన్న సోప్స్ని పక్కన పెట్టి నాకు నేను హోమ్మేడ్గా ఇటువంటి సోప్స్ తయారు చేసుకొని యూజ్ చేస్తున్నాను. ఇంత రిజల్ట్ వచ్చింది స్కిన్లో బాగుంది అంటానికి ఏంటి అంటే, లోపలికి తీసుకునే ఫుడ్ ఒకటైతే మన స్కిన్ మీద అప్లై చేసే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కారణమండి. దయచేసి కెమికల్స్ ఉన్న సోప్ని పక్కన పడేసి కొంచెం ఇలా హోమ్మేడ్గా, మరీ 99% కాకపోయినా కనీసం 60% అయినా కొంచెం న్యాచురల్గా వెళ్దాం. చూసారు కదా రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చిందా? ఆఫ్టర్ రిజల్ట్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్. మంచి ఫుడ్ తీసుకోండి, మంచి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. ఒక్క అరగంట యోగా అన్న ట్రై చేయండి. హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఓకేనా? బాబాయ్, టేక్.